హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓం శ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిందండి. ఇంకా రేయాన్స్కి స్నానం చెప్పించేసాను, నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి మా ఆయన కోసం ఒక గిఫ్ట్ వస్తుంది, అది తీసుకెళ్ళి మా ఆయనకి ఇవ్వాలి. తను ఎలా సర్ప్రైజ్ అయ్యాడో నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే తనకి కాస్ట్ చాలా వస్తున్నాయండి, తన కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను నేను. అదేంటో చూడండి, పాపం ఇయర్స్ అనేవి చాలా నొప్పిలేస్తున్నాయి, అందుకే నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను నేను. చూడండి అదేంటో, చూసి మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వచ్చేసి చపాతీలు చేయాలి. ఇంకా రేయాన్స్కి రైస్ వండేసాను, తనకి తినిపించాలి. ఇంకా పిండి తడిపేసి చపాతీలు చేసేసి అయిపోతుంది. మార్నింగ్ చేసిన దోసకాయ పప్పు ఉంది, ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను పిండి తడుపుకోవడానికి చపాతీ కోసం పిండి తడుపుతున్నానండి. ఇందులో ఒక చిన్న బౌల్ తీసుకొని మీకు కావాల్సి అంటే నేను చేస్తుంది చెప్తున్నాను. నేను పిండి తడపడం మీ అందరికీ వచ్చిందే కదా. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుందండి చపాతీలు అనేటివి. నాకు అన్నీ పొంగాయండి చపాతీలు అయితే, చాలా మెత్తగా పొరలు పొరలుగా బాగా వచ్చాయి. ఇలా చూసి మంచిగా తడుపుకోవాలి. ఇలా చేస్తుంటే రేయాన్స్ మాత్రం అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాడిని నేను కంట్రోల్ చేయలేనని మంచిగా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి నేను కింద ఇది చేస్తున్నాను వాడిని చూసుకుంటూ. నేను ఇప్పుడు పైన కనుక ఈ పిండి పెడితే మాత్రం నా పని అయిపోగొడతాడండి, అస్సలకే వినడు. ఇలా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టుకొని పనిచేస్తుంటాను, లేదంటే ఎత్తుకొని చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం 1 ఇయర్ దాటింది కదండి, అందుకే ఎత్తుకోవడం నా వల్ల కావట్లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా తడుపుకొని పెట్టేసుకున్నానండి. ఇంకా చపాతీలు ఇలా తడిపేసుకొని ఒక 15½ అవర్ రెస్ట్ ఇచ్చేసాను నేను. ఇలా బాల్లాగా దీని మీద నుంచి మళ్ళీ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసాను. అంతే అండి, మన పిండి అనేది రెడీ అయిపోయింది. ఇంకా పొద్దున్న చేసిన దోసకాయ పప్పు ఉంది, ఇంకా అదే పెట్టుకొని మేము తినేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను రేయాన్స్కి తినిపిస్తున్నాను, అదే చెప్తున్నానండి. ఇంకా ఇలా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి తినిపిస్తున్నాను, లేదంటే మాత్రం ఇంకా హాల్లో కూర్చోబెడితే ఇంకా బయటికి వెళ్దాము, బయటనే తిరుగుకుంటూ తిందాము అని చెప్పేస్తాడు. వాడు అస్సలకే వినాడు, ఇంకా బయటికి వేలు పెట్టి చూపించాల్సిందే. ఇంకా లేదంటే చెప్పులు వేసుకో అని చెప్పులు చూపెట్టి లిఫ్ట్ చూపిస్తాడు. ఇంకా వెళ్ళిపోదాం మనం వెళ్దామనేసి కొద్దిసేపు మాత్రం కామ్గా కూర్చొని తిన్నాడండి. ఇంకా నేను చపాతీలు చేసుకోవడానికి మళ్ళీ ఇలా పిండి అనేది కొంచెం తడిపి పెట్టుకుంటున్నాను, ఇలా స్మూత్గా ఇలా అన్ని రౌండ్ చేసి పెట్టేసుకొని. నా వేలో నేను ఎలా చపాతీలు చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే కదా అని అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అందుకే చూపిస్తున్నాను నేను. ఇలా రౌండ్స్ అన్నీ చేసి పెట్టేసుకోవాలి. కొందరు కట్ చేసి రౌండ్స్ చేసుకుంటారు, ఇలా అయితే ఈజీ అయిపోతుంది కదా. ఇంకా కొద్దిగా పిండి వేసుకొని నేను మరీ పెద్దగా చేసుకోకుండా చిన్నగా రౌండ్ పూరి లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన దాని మీద పిండి వేయాలండి చుట్టూతా. ఇలా వేసుకుంటే మాత్రం చాలా చపాతీలు అనేది మంచిగా పొంగుతాయి, పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. ఇలా పిండి వేసుకొని మంచిగా తాల్చేసుకుంటున్నాను చపాతీలు అన్నింటివి. మూడు ట్రయాంగిల్ లాగా పెట్టేసుకొని దాన్ని రౌండ్ షేప్గా తిప్పుతున్నానండి ఇలాగా. ఇంకేంటండి సంగతులు, మీరు కూడా అందరు నైట్ చపాతీ తింటారా లేదంటే రైస్ తింటారా? మేమైతే ఎక్కువ మట్టుకు చపాతీలేనండి, చాలా తక్కువ. కానీ రేయాన్స్ పుట్టిన తర్వాత మాత్రం నేను చపాతీలు చేయడం చాలా తక్కువ అయింది. అసలు అప్పుడు ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి కంపల్సరిగా చపాతీ, అన్నం వండితే మాత్రం ఓం అస్సలు తినడు. ఇంకా ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతుండే పాపం తను, ఇంకా నాకు కావట్లేదు కదా అనేసి. ఇంకా కర్రీని బట్టి చపాతీలా అన్నమా అని చూసి చేస్తాను నేను. ఇలా అన్ని చపాతీలు చేసేసి పెట్టేసుకున్నాను, సేమ్ వే అండి. పిండి కొంచెం
పూరిలాగా చేసుకొని ఆయిల్ అప్లై చేసి పిండి దాని మీద వేసేసి ఇంకా ట్రయాంగిల్ చేసేసుకుంటే ట్రయాంగిల్ లేదంటే రౌండ్ అంతే. ఇంకా పెనం పెట్టేసిన తర్వాత పెనం మంచిగా కాలాలండి. నాకు ఫస్ట్ అసలు చపాతీలు చేయడం అస్సలు రాకపోయేది, ఇంకా చేస్తూ ఉంటే అవే వచ్చాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎలా కాలిపోతాయో. ఇలా ఈ బ్రష్ అయితే చాలా యూజ్ అవుతుందండి, ఈ స్పాచ్యులా అనేది, ఈ బ్రష్ అనేది నాకైతే చాలా యూజ్ అవుతుంది. చపాతీకి అంతా ఇదే నేను యూజ్ చేస్తున్నాను. ఎంత బాగా పొంగిందో చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఇలా పొంగితే పొరలు అనేటివి మంచిగా వస్తాయి. ఓంకి చాలా ఇష్టం ఇలా చేయడం. ఇంకా మనం ఆయిల్ కానీ అందులో పిండి కానీ వేయకపోతే మాత్రం మామూలుగానే వచ్చేస్తాయండి చపాతీలు అనేది, అస్సలు పొంగదు. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చపాతీలు బాగా పొంగుతాయండి, లో ఫ్లేమ్లో అయితే అంత కట్టెల్లాగా వస్తాయి, అస్సలు స్మూత్గా మెత్తగా అనేటివి అస్సలకే రావు. నేను అందుకే అన్ని చపాతీలు చేసేసి ఇలా అన్నీ ఒకేసారి కాల్ చేసి పెట్టేసుకుంటాను నేను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇది ఈవినింగ్ మామూలు రొటీన్ బ్లాగ్ అండి. ఇలా అన్ని చపాతీలు అనేటివి కాల్చి పెట్టేసుకుంటున్నాను నేను. మీకు ఒక 2 మాత్రమే చూపిస్తున్నానండి, అన్నేం చూపించట్లేదు. లాస్ట్కి ఫైనల్గా చపాతీలు అనేటివి ఎలా వచ్చాయో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి అన్నీ పొంగుతున్నాయి, ఇలా వచ్చాయి చపాతీలు అనేటివి అన్నీ చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయండి. ఇంకా మేము బయటకు వెళ్తున్నాము ఓం దగ్గరికి. ఎల్లమ్మ గుడి చూడండి ఫ్రెండ్స్ ఎంత లైటింగ్గా ఎంత బాగుందో. ఇంకా మేము బయలుదేరాము, ఇంకా చెప్పులు వేసుకో మనం బయటికి వెళ్దామని ఒకటే గొడవ రేయాంశ అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను షాప్కి వచ్చేసరికి తను పడుకున్నాడండి, ఎలా పడుకున్నాడో చూడండి. ఇంకా ఓమేమో చాలా బిజీగా ఉన్నాడు. నేను కొద్దిసేపు ఇంకా వాడిని వదిలేసి పక్క షాప్లో గిఫ్ట్ ఉంది అది తీసుకొని సర్ప్రైజ్గా ఓం దగ్గరికి వచ్చేసాను, ఇచ్చానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏం గిఫ్టో. మీరు తనకి కాల్స్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకే ఇది బ్లూటూత్, దీని ద్వారా అయితే కొంచెం ఇయర్స్ అనేవి నొప్పిలు ఇవ్వవు, అందుకే ఇది తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది, ఇప్పుడు చూపిస్తాడు తను చూడండి ఫ్రెండ్స్. షాక్ అయ్యాడు అసలు నేను ఇచ్చేసరికి. బ్లూ కలర్లో తీసుకున్నాము, అంటే షాప్లో సీను అని ఉంటాడండి అక్క అని పిలుస్తాడు తమ్ముడు, అయితే తనని తీసుకుని రమ్మన్నాను, తను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పక్క షాప్లో పెట్టేస్తే నేను తీసుకొచ్చి ఓంకి ఇచ్చానండి. ఇవి టోటల్గా వచ్చేసి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 2100 అండి. ఇయర్స్కి పెట్టేవి కూడా 2 టైప్స్ వచ్చాయి, మనం ఏవి కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది అది క్లిక్ చేయండి, దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.